కాని కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది స్టేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నాకు సింపుల్గా అనిపించింది దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా. ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్లో వెళ్తాడు, 30-45 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు అక్కడ, జాలిపడాలి మనం. దాని మీద కథనాలు అల్లి, దాని మీద ఇవి చేసి, దాని మీద మాట్లాడితే అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం, కొంచెం కనికరం చూపించండి కొంచెం. మేము మనుషులమే కదా, ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే, మీకు కూడా రాదని గ్యారంటీ ఏముంది, వస్తే కదా మీకు కూడా, కొంత కనికరం చూపించండి దయచేసి.